ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టి భయకంపితం చేస్తున్నటువంటి కరోనా వ్యాధి, ఈ వైరస్, దీనికి సంబంధించి నిన్న మనం ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ప్రభుత్వంగా మనం కూడా పిలిపేయడం జరిగింది. చాలా అద్భుతంగా కనిమినీరగని రీతిలో, అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చాలా గొప్పగా ప్రజలు స్పందించినారు. ఇళ్ళకే పరిమితమైనారు, ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించినారు. నిన్న ఏదైతే నేను వారిని కోరినో పదే పదే, వారు దాన్ని గౌరవించి రెండు పనులు చేసినారు. ఒకటి, రిఫ్రెయిన్ మెయింటైన్ చేసి బయటికి రాకుండా తమ ఇళ్ళకే పరిమితమై ఆ వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రపంచ మానవాళికే ఇలా తెలంగాణకు ఒక గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చింది. నా లెక్కలు అద్భుతమైన కంట్రిబ్యూట్ చేశారు టోటల్ హ్యూమన్ కమ్యూనిటీకి. రెండవ పని కూడా ఇంకొకటి, నిన్న నేను ప్రత్యేకించి అప్పీల్ చేసిన, మనకు అదేమి అవమానం కాదు, మంచిది. కొంతమంది ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచన ఉండవచ్చు, కానీ ఏదైతే సాలిడారిటీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ, చప్పట్లు తరిచి 5 o'clock ఎక్కడ వాళ్ళు అక్కడిని చేయమని చెప్పినాము. దాన్ని యాక్చువల్ మనం తెలుగులో చెప్పానంటే సంఘీభావ సంకేతం. అది అద్భుతమైనటువంటి సంఘీభావ సంకేతం. విఆర్ ఆల్ వన్, వీ కెన్ ఫేస్ ఎనీథింగ్, దేనినైనా ఎదుర్కోగలం అనే ఒక సంఘీభావ సంకేతాన్ని ప్రదర్శించమని చెప్తే అద్భుతంగా జరిగింది. అది కూడా నేను చెప్పినట్టుగా మేము, మా కుటుంబ సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, చాలామంది మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులంతా కూడా మేము ఇక్కడ పార్టిసిపేట్ అయినాం. అట్లానే మాకు ఇక్కడ కూడా వినపడతా ఉంది బయట నుంచి, అంత దూరం నుంచి చాలా అద్భుతంగా బాల్కనీస్లో, రోడ్ల మీదకి వచ్చి, ఇళ్ల ముందుకు వచ్చి అద్భుతంగా ప్రజలు పాల్గొన్నారు. ఇంత మంచి సంఘీభావ సంకేతాన్ని, సంఘీభావ ప్రదర్శనను, ఐక్యతను, విజ్ఞతను చాటి చెప్పినటువంటి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి పేరు పేరున నా తరఫున, ప్రభుత్వ పక్షాన నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం మొత్తం రాష్ట్రమంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా మన దగ్గర దురదృష్టవశాత్తు ఇంకొక 5 కేసులు వచ్చినాయి. ఈ 5 కేసులు పాజిటివ్ వచ్చింది. ఈ 5 గుడిలో కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే, మన స్థానిక వ్యక్తి ఒక్కరు కూడా లేరు. ఫారిన్ రిటర్నీ, ఫారిన్ పోయి వచ్చిన వ్యక్తులే. ఒక ఆయన లండను, ఇద్దరు లండన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఓ ఇద్దరు దుబాయ్, ఒక్కతను స్కాట్లాండ్. ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్లకు అది పాజిటివ్ రావడం జరిగింది, వాళ్ళకి ట్రీట్మెంట్ మొదలుపెట్టినారు. అయితే ఎవరి పరిస్థితి కూడా టోటల్ సంఖ్య 26 పోతుంది. ఇది ఒక వ్యక్తి పోయింది కదమ్మా, ఒక ఆయన ట్రీట్ అయిపోయింది కదా. 26 మంది మన దగ్గర ఉన్నారు, అందరికి అందరు కూడా క్షేమంగా ఉన్నారు. ఎవరి పరిస్థితి కూడా విపత్కరంగా కానీ, తీవ్ర పరిస్థితి కానీ లేదు. మీ ప్రే గాడ్ దట్ వాళ్ళందరూ క్యూర్ అయ్యి మంచి వాళ్ళ ఇంటికి వాళ్ళు మనం కోరుకుంటా ఉన్నాం. సో ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా సంభవిస్తున్న పరిణామాలు, ఈ వైరస్ ద్వారా సంభవిస్తున్నటువంటి అనేక డెవలప్మెంట్స్ని హై లెవెల్ కమిటీ ఈరోజు మీట్ అయ్యి చర్చించడం జరిగింది. మీకు లేట్ చేసినా మేము చాలాసేపు, వాస్తవానికి 5:30 అనుకున్నాం ప్రెస్ కాన్ఫరెన్స్, అది మీటింగ్ అయిపోతే, కానీ డిలే అయింది. చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండే కాబట్టి, ఎందుకంటే ఈ రోజు నుంచి ఒక ప్రమాదం ఏం తప్పిపోతూ ఉందంటే, దేశానికి బయట నుంచి వస్తున్న వ్యక్తులు ఆగిపోతున్నారు. ఇక ఈరోజుతో పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఎయిర్పోర్ట్స్ కూడా బంద్ అయిపోయినాయి. ఒక్క ఫ్లైట్ ఏదో రావాలని చెప్తున్నారు హైదరాబాద్ బహుశా, అది ఆల్రెడీ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయింది, షికాగో ఫ్లైట్ అనుకుంటా, అమెరికా నుంచి వచ్చేది. అవి వస్తే ఒక్క ఫ్లైట్ ఇప్పుడు శంషాబాద్కి వస్తే, లేకపోతే లేదు అంతవరకు, ఆ ప్రమాదం మనకు టలాయించిపోయింది. అంటే మనకు ఫారిన్ నుంచి దిగుమతి అయ్యేటువంటి బీమారి యొక్క అవస్థ ఈరోజు బంద్ అయిపోతుంది. ఇది చేయాల్సింది ఏంటి, ఈ ఫారిన్ నుంచి వచ్చిన వాన్లు ఎవరైతున్నారో, మన హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెసిలిటీలో ఉన్నారు, మిగతా పాజిటివ్ వచ్చిన వాళ్ళేమో ట్రీట్మెంట్లో ఉన్నారు, ఇంతవరకే ఉంది. లోకల్ వ్యాప్తి నేను ఒక వ్యక్తికి ఫైండ్ అవుట్ అయింది, బహుశా ఆయన భార్య కూడా, ఆమె కూడా దుబాయ్ రిటర్న్ అయ్యి, ఒక వ్యక్తి మాత్రం మన స్థానీయ వ్యక్తికి
తాను సంక్రమించింది వ్యాధి. అంతకుమించి ఇప్పటివరకు రిపోర్ట్ లేదు కాబట్టి మనకు ఆ వరి లేదు. అంటే ఫాస్ట్గా స్థానికుల మధ్య స్ప్రెడ్ అయితలేదు. దట్ ఇస్ వేర్ తెలంగాణ స్టేట్ ఇస్ లక్కీ. ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య అరెస్ట్ అయింది కాబట్టి ఇక్కడ స్ప్రెడ్ కాకుండా అరెస్ట్ చేసే బాధ్యత మళ్ళీ తెలంగాణ సమాజం మీద ఉంటుంది, మనందరం మీద ఉంటుంది. ఇది మనకు ఎవరో వచ్చి సాయం చేసేటువంటి సమయం కాదు. మన కోసం మనం, జనం కోసం జనం, అందరి కోసం అందరం పరితపించి చేసుకోవాల్సినటువంటి పట్టుదలతో పనిచేసుకోవాల్సిన సిచ్యువేషన్. కాబట్టి దయచేసి ఇవాళ చూపెట్టిన క్రమశిక్షణ, పట్టుదల ఖచ్చితంగా 31 మార్చి వరకు చూపెట్టాలి. 31 మార్చి దాకా మనం కనుక ఇవ్వాలన్నట్టుంటే, ఇవాళ ఇళ్ళకి వాళ్ళు పరిమితమై ఉంటే అద్భుతంగా మనం విజయం సాధించవచ్చు. ఈ కరోనాను తరిమి కొట్టచ్చు. మన సమాజం ఈ కరోనా బారిన పడకుండా మనము, మన పిల్లలు, మన కుటుంబాలు మనకు క్షేమంగా ఉండవచ్చు. ఇది సర్వజనుల హితం కోరి చెప్పే మాట కాబట్టి అందరూ కూడా దయచేసి తూచ తప్పకుండా పాటించాలి. దీన్ని 1897 ఎసెన్షియల్ పరిస్థితులలో ఇచ్చేటువంటి చట్టం 1897 ఈ వ్యాధులు ప్రబలినప్పుడు, ప్రత్యేకించి ఎపిడెమిక్స్ వచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఒక విశేష అధికారాలు ఉన్నటువంటి ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 దాని కింద నోటిఫై చేసేసినాం ఆల్రెడీ. దాని కిందనే ఈ ఉత్తర్వులు జారీ చేయడం అవుతూ ఉంది. ఉత్తర్వులలో భాగంగా 31 మార్చి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్లో ఉంటుంది రాష్ట్రం. అందులో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు రావచ్చు, 5 మందికి మించి ఎట్టి పరిస్థితులు రావచ్చు, గుమి గొడవ 5 మందికి మించి. ఈ నిబంధన చాలా సీరియస్గా ఉంటుంది. రెండవది, వచ్చినా కూడా 3 ఫీట్ల డిస్టెన్స్ పైనే మెయింటైన్ చేసుకోవాలి ఇతర వ్యక్తులతో. ఇల్లు కోసం కావాల్సిన, ఇంటి అవసరాల కోసం కావాల్సిన మందులు కావచ్చు, పాలు కావచ్చు, కూరగాయలు నిత్యావసరాలు కావచ్చు, ఇట్లాంటి వాటి అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక వ్యక్తిని మాత్రమే పర్మిట్ చేస్తారు బయటకు పోవడానికి, అంతకుమించి పర్మిట్ చేయరు. అది ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించాలి. వీలైనంత వరకు వెళ్ళినప్పుడు 2 రోజులకు తెచ్చుకోవాలి, 3 రోజులకు తెచ్చుకోవాలి. ఇక మనం మనల్ని కాపాడుకోవాలి అనే సోయిలో ఉండాలి అంతే. ఇక దానికి ఇంకో రోజు చెప్పాలి, ఏదో రోజు చెప్తే చేస్తాము, ఏదో బలవంతం అని అనుకోవద్దు. మనకు మనమే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, ఏ పర్సన్కి ఆ పర్సన్, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఈరోజు ఎట్లయితే చూపెట్టినరో అట్లా చూపెట్టాలి. పేదలకు ముఖ్యంగా కూలీ పని పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. నిరుపేదలు, వాళ్ళకు రెక్కడ తగ్గని డొక్కడని పరిస్థితి ఉన్నారు కూడా చాలామంది ఉంటారు మన రాష్ట్రంలో. మనం వెల్ఫేర్లో 1లో ఉన్నాం ఎప్పుడైనా కూడా. 40,000 కోట్ల పైచీలు మనం బడ్జెట్లో పెట్టి ఖర్చు చేస్తూ ఉన్నాం, అది మనందరికీ తెలిసిందే. కాబట్టి నిరుపేదలు ఎట్టి పరిస్థితులలో, నేను నిన్ననే చెప్పిన, వాళ్ళు ఆకలికి గురి కావద్దు. కాబట్టి అంటే ఒక వారానికంటే వారానికి సరిపోయే సరుకులు మాత్రమే మేము ఇస్తలేం. కారణం ఏంటంటే వారం మొత్తం టప్ అయిపోతే రాష్ట్రం, పనులు మొత్తం అయిపోతే దాని ప్రభావం కూడా ఇంకో వారం 10 రోజులు 15 రోజుల తర్వాత కూడా ఉంటుంది, మళ్ళీ నార్మల్స్ రావాలంటే. కాబట్టి 1 నెల రోజులకు సరిపడే రేషన్ బియ్యం మన రాష్ట్రంలో చాలా విరివిగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఉండవు ఇండియాలో. ఇట్లా మనకు వాస్తవానికి 1,03,00,000 కుటుంబాలే ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. 87.59 లక్షల మందికి మన దగ్గర రేషన్ కార్డు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డ్స్. వాళ్ళందరికీ కూడా ఈచ్ పర్సన్కు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 12 కేజీ రైస్ ఇస్తూ ఉన్నాం 1 నెలకు సరిపడేటట్టు. అది WHO నిబంధన ఉంది, మంచిగా ఉంది. సివిల్ సప్లైస్ దాని కింద ఒక మనిషి ఎంత తింటాడు నెలకు అంటే దాన్ని బట్టి యావరేజ్లో 12 కేజీ సరిపోద్దని చెప్పినారు. దాంట్లో 12 కిలోల రైస్ ఈచ్ పర్సన్కు వచ్చే విధంగా ఈ 87.59 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఫ్రీగా అందిస్తాం. దాని వివరాలు ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు ఇస్తారు కొద్దిసేపట్లో. ఎట్లా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, కార్పొరేషన్ చైర్మన్ అంతా మాట్లాడిన ఇప్పటిదాకా డీలర్ల ద్వారా, ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. త్వరలో వీలైనంత త్వరలో అందించేస్తారు ఇమీడియట్గా. ఒకసారి ఆదేశం పోయిందంటే ఇస్తారు. ఎందుకంటే మనకు మామూలుగా ప్రతి నెల ఇచ్చేది మనం 150,000 టన్నులు ఇస్తాం ఈ కార్డుదారులకు. డబుల్ చేసి ఇస్తున్నాం, 12 కేజీలు ఇస్తున్నాం కాబట్టి 36,000 టన్ల 336,000 టన్ల పైచిల్ బియ్యం ఫ్రీగా పంపిణీ చేస్తూ ఉన్నాం.
దాని వాల్యూ వచ్చేసి దాదాపు 1,103 కోట్ల రూపాయలు. అదేవిధంగా సరుకులు కూడా కొనుక్కోవాలి, పేదవాళ్ళు కాబట్టి కూలికి పోనప్పుడు మీద పప్పు ఉప్పు చింతపండు నూనె కొనుక్కోవాలి కాబట్టి దానికి కూడా ఈ బియ్యంతో పాటు ప్రతి రేషన్ కార్డుకు 1,500 రూపాయలు కూడా నగదు రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఎవరికి అక్కర్నది వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు రెస్ట్రిక్షన్ పెట్టి మేము పప్పు ఇస్తాం 2 కిలోల పప్పు ఇస్తాం 3 కిలోల ఉప్పు ఇస్తాం అట్లా కాకుండా ఎవరికి ఏ తక్కువ ఉంటే అది కొనుక్కుంటారు కాబట్టి 1,500 రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. దీనికి కూడా 1,314 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతూ ఉంది. అంటే మొత్తం మీద 2,417 కోట్ల రూపాయలు ఇందుకోసం తక్షణం ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంది. దీన్ని వెంటనే వీలైనంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో ఇవన్నీ కూడా వాళ్ళకు అందించబడతాయి. దీని తదనంతరం ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. కొన్ని అత్యవసర సర్వీసులు ఉన్నాయి, ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళు మాత్రం విధిగా డ్యూటీలో ఉండాలి. సపోజ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు 100% పనిచేయాల్సింది తప్పదు. మనకు పవర్ డిపార్ట్మెంట్ ఉంది, మరి మనకు కరెంట్ రావాలి అంటే పనిచేయాల్సింది. ఇట్లా అత్యవసర సర్వీసులు కొన్ని ఉన్నాయి. అత్యవసర సర్వీసుల ఉద్యోగులేమో 100% రావాల్సిందే, మిగిలిన సర్వీసులు మాత్రం 20% బై రొటేషన్. మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళు 100% రావాల్సిన అవసరం లేదు, 20% మాత్రం హాజరవుతారు, దట్ ఈస్ బై రొటేషన్. దీనికి సంబంధించిన వివరాలు కొద్దిసేపట్లో జీవో ద్వారా చీఫ్ సెక్రటరీ గారు రిలీజ్ చేస్తారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని కార్యకలాపాలు మూసేస్తూ ఉన్నాం. పేపర్ ఇన్విజిలేషన్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు పేపర్లు ఇన్విజిలేషన్ చేసే టీములు కానీ ఎవరు పనిచేసే అవసరం ఉండదు. 31 మార్చి దాకా ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్. 31 మార్చి రివ్యూ తర్వాతనే మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం తప్ప అప్పటిదాకా ఈ పేపర్లు దిద్దడం కానీ ఇంకోటి కానీ ఏ పని కూడా ఉండదు. వాళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడ కామర్స్గా తమ ఇళ్లలో ఉండవచ్చు. దాని తదనంతరం ఈ 1897 యాక్ట్ ప్రకారం టోటల్ లాక్డౌన్లో స్టేట్ ఉండే టైంలో సపోజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్ల కింద పనిచేసే వర్కర్స్ ఉన్నారు, ఇతరత్రా కొంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ప్రభుత్వంతో సహా ఈ రిస్ట్రిక్షన్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఈ ఆదేశం ఈ యాక్ట్ కింద గవర్నమెంట్ కూడా ఉంటుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, కూలీ జనానికి కానీ విధిగా ఎంప్లాయర్ జీతాలు చెల్లించాల్సిందే. ఈ వారం రోజులకు సంబంధించిన వేతనం వాళ్ళందరూ కూడా చెల్లించాల్సిందే. ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది, ప్రైవేట్ కంపెనీ కూడా చెల్లించాల్సిందే. ఇండస్ట్రియల్ కార్మికులు కావచ్చు, వర్కింగ్ లేబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, విధిగా లాభాలు వస్తేనే తీసుకుంటామంటే కాదు. ఒక ఛాలెంజ్ ఉన్నప్పుడు, ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఒక సవాల్ దేశం ఎదుర్కొంటున్నప్పుడు, రాష్ట్రం ఎదుర్కొంటున్నప్పుడు అందరం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. అది ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అందరి యొక్క సామాజిక బాధ్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ ఫాలో చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు ఫాలో చేయాలి. కాబట్టి లాక్డౌన్ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు ఆయా సంస్థలు ఈ వారం రోజుల శాలరీ చెల్లించాలి. వాళ్ళు కూడా తినాలి, బ్రతకాలి కాబట్టి, మీ ఎంప్లాయీసే కాబట్టి, మీ వ్యాపారానికి సహకరించే వాళ్ళు కాబట్టి కష్ట సమయంలో వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు పేదలు కాబట్టి ఈ యాక్ట్ కూడా పూర్తి అధికారం ఇస్తూ ఉంది ప్రభుత్వానికి ఆ రకంగా చేయాలి. అంగన్వాడీ సెంటర్లలో అక్యుమిలేట్ అయితే ఇబ్బంది అవుతుంది. అక్కడ వచ్చినట్టయితే జనం ఎక్కువ సంఖ్యలో గుమిగుడితే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు మూసేస్తూ ఉన్నాం. కాకపోతే అక్కడ ఉండే మహిళలు కావచ్చు, ఆ చిన్నపిల్లలు కావచ్చు, పాపం వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ ఇబ్బంది రావద్దు. దానికోసం స్థానికంగా వాళ్ళకే ఆ సరుకులు అందించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తాం. అది ఎంతవరకు పోతుందో చూద్దాం. అది చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇస్తారు, వాళ్ళకి అందించే ప్రయత్నాలు అవి ముమ్మరంగా చేస్తారు ప్రభుత్వం. అదేవిధంగా ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీల లిస్టు తయారు చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో మరియు ఏప్రిల్ మంత్లో డెలివరీ ఎవరెవరైతే డేట్స్ ఫిక్స్ అయినాయో లేడీస్వి, వాళ్ళందరికీ మనం సదుపాయం చేయాలి. వాళ్ళు మన తల్లులు, మన బిడ్డలు కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా కడుపులో పెట్టి చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ కోసం అవసరమైనటువంటి అమ్మఒడి వాహనాలు కానీ, వాళ్ళని హాస్పిటల్ తీసుకురావడం కానీ, డెలివరీలు చేయించడం కానీ అవన్నీ కూడా చేయిస్తారు. అదేవిధంగా అత్యవసరం లేనటువంటి సర్జరీలు పోస్ట్పోన్ చేస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులైనా ప్రభుత్వ ఆసుపత్రులైనా 1 నెల పోస్ట్పోన్ చేయగలిగితే చేస్తారు. మామూలుగా ఏదో కాలుకో చేయకో చేసుకోవాలనుకోండి, అటువంటి 1 నెల ఆగగలిగితే ఆపుకోవాలి. అత్యవసరమైనవి మాత్రం కంటిన్యూ అవుతాయి వైద్య సేవలు. ఎందుకంటే ఈ వ్యాధిని ఎదుర్కోవాలి కాబట్టి దీని మీదనే నిన్ననే నేను మనవి చేసిన అందరికైనా ముఖ్యమైన కార్యకర్తలు దీనిలో ఎవరు అంటే వైద్య సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్. వాళ్ళు కనుక దెబ్బతిన్నారనుకో, ఇలా దేశం ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అయి ఉంది కాబట్టి ఎవ్వరు కాలు పట్టుకున్నా మనకు వైద్యులు రారు. కాబట్టి మన వైద్యుల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి వారు కూడా ఓవర్ స్ట్రెస్ కావద్దు. అందుకోసమే అత్యవసరంగా ఉన్నటువంటి ఆపరేషన్లు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం.
అత్యవసరం కానటువంటి ఆరోగ్య సేవలు కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం, అత్యవసర సేవలు మాత్రం కొనసాగిస్తాం. ఆ విధంగా అది కూడా దాని పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. రోజు ఆరోగ్య మంత్రి గారి బులెటిన్ కూడా విడుదల చేస్తారు, వారు ఎట్టెట్లా అనే డిపార్ట్మెంట్ చూస్తున్నారు కాబట్టి, ఈ డిసీజ్ కూడా మానిటర్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీడే బులెటిన్ బై హెల్త్ మినిస్టర్ కూడా ఉంటుంది. సమయ సందర్భాలను బట్టి ముందుకు పోతూ ఉంటాం. అదేవిధంగా మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. 100% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విల్ బి క్లోజ్డ్. ఆర్టీసీ బస్సులు కానీ, ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ ఇవి కూడా అనుమతించరు. ఎట్టి పరిస్థితులలో వాళ్ళు రోడ్ల మీదకి రావద్దు, అవి నడపడానికి వీలు లేదు, దే ఆర్ ఆల్ సస్పెండెడ్. సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా చర్యలు, ఎందుకంటే ప్రజలు గుమిగూడవద్దు, పాయింట్ గది. ప్రజలు మళ్ళీ గుమిగూడితే మళ్ళీ ఒక అంటుకుంటుంది పెద్ద పంచాయతీ, మళ్ళీ స్ప్రెడ్ అయిపోయిందంటే మనం తట్టుకోలేము. ఆ స్ప్రెడ్ కావద్దు అంటే ఈ నియంత్రణ పాటించాలి. అంతా 7-8 రోజులు ఇప్పుడు ఇవాళ 22 తారీఖు అయిపోతున్నది, 7-8 రోజులు సమస్య కాదు, ప్రళయం బద్దలయ్యేది ఏం లేదు. కాబట్టి సమయం మనం పాటించుకోవాలి. ఒక మహమ్మారి, ఒక విపత్తు, ఒక కఠిన సమయం, దాన్ని ఎదుర్కోవాలంటే కంపల్సరీ సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. మనల్ని మనమే రక్షించుకోవాలి తప్ప మనకి ఇంకెవరో వచ్చి రక్షించరు. కాబట్టి మన సమాజాన్ని, సమాజం అంతా ఏకమై మనమే కాపాడుకోవాలి. ఆ విధంగా అన్ని రైల్వేస్ కూడా బంద్ చేసినారు ఆల్రెడీ, అంటే మనం కూడా మొత్తం టోటల్ పబ్లిక్. సబ్జెక్ట్ ఏంటంటే ఎవరి ఇళ్ళకు వారు పరిమితం కావాలండి, ఇళ్ళకి పరిమితం అయిన తర్వాత ఇవి అవసరమే లేదు కదా. మా ఇంట్లో మేమేమంటే మాకు బస్సు ఎందుకు, ఆటో ఎందుకు, ఏదెందుకు, అవసరమే లేదు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇక 5 కన్నా ఎక్కువ రోడ్డు మీకు రానియారు కాబట్టి అది జాగ్రత్త ఉండడమే మంచిది. కాబట్టి ఎంత విలేదు అంత ఉంటుంది. ఆల్ స్టేట్ బార్డర్స్ అని కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాం. ఇంటర్ స్టేట్ బార్డర్స్ విల్ బి క్లోజ్డ్, నో బార్డర్ విల్ బి ఓపెన్. కానీ మన కోసం పెరిషబుల్ ఐటమ్స్, కూరగాయలు తెచ్చే లారీలు కానీ, అట్లా అత్యవసర సరుకులు తెలంగాణ ప్రజల అవసరం కోసం తెచ్చే వాటిని మాత్రం గూడ్స్ వెహికల్స్ అనుమతిస్తారు. ఆల్ ప్యాసింజర్స్ వెహికల్స్ ఆర్ బ్యాండ్. అది ప్రైవేట్ కార్ అయినా రానియం, ట్యాక్సీ అయినా రానియం, బస్సు అయినా రానియం, ఎవరిని కూడా రానియరు ఎట్టి పరిస్థితులలో. ఆల్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఆర్ క్లోజ్డ్ లిటరల్లీ, ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ గూడ్స్ తప్ప మిగతా ఏ వాహనం, సీమ దోమను కూడా స్టేట్లోకి రానివ్వరు. రాష్ట్రం కాపాడుకోవాలి కాబట్టి తప్పవు ఈ నియంత్రణ అంతా. ఆ విధంగా దాన్ని కూడా నో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నో ప్రైవేట్ బస్ సర్వీస్ ఆల్సో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రైవేట్ బస్ సర్వీస్, ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా క్లోజ్, ఎవరు కూడా నడపరు. ట్యాక్సీ లేదు, ఆటో లేదు, అన్నీ కూడా బ్యాన్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్ స్టేట్ బస్సు అని కూడా పోతాయి, అవన్నీ కూడా జరుగుతాయి. అట్లానే అందరు పౌరులకు పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మీ ఇళ్ళకు మీరు పరిమితం కాండి, మీరు లేని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి, సమాజానికి ఇబ్బంది తీసుకురాకండి. ఈ పద్ధతుల్లో ముందుకు పోదాం. దీనికి సంబంధించి ఇంకా చాలా నిటిగిటీస్ ఉంటాయి, చిన్న చిన్నవి. ఎసెన్షియల్ డిపార్ట్మెంట్స్ ఏంది, ఇవాళ 100% ఉండాలా, అవన్నీ ఉంటాయి కొన్ని. అదంతా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. 1-2 గంటల తర్వాత చీఫ్ సెక్రటరీ గారు సమగ్రమైన జీవో విడుదల చేస్తారు, మీకు ప్రెస్ కూడా అది రిలీజ్ అవుతుంది. నేను బ్రాడ్ లైన్ నేను చెప్పినాను. దీని సందర్భంగా ఉండాలి, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఉంటాయి. ఆల్ అంబులెన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవి సీఎస్ గారు ఇచ్చేటువంటి దీంట్లో ఉంటుంది. నా దగ్గర కూడా రాసింది కానీ అంతా లంబాచోడ ఉందంటే దాన్ని, దీనికంటే కూడా జీవో కాపీ ఇస్తే మీరు యథాతథంగా ప్రతినిధించుకుంటారు కాబట్టి. షార్ట్ పీరియడ్లో అన్నిటికి సంబంధించిన ఎనీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్, ఎనిమల్ హస్బెండరీ కావచ్చు, మనుషులది కావచ్చు, ఏదైనా సరే ఎమర్జెన్సీ సర్వీస్ అని ఉంటాయి. పనిచేయాల్సిన వాళ్ళంతా కూడా పనిచేస్తుంటారు. దీనిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎగ్జెంప్షన్ ఉంది. ఇక్కడ వార్తలు సేకరించాలి, తిరగాలి కాబట్టి వాళ్ళని ఒక్కళ్ళు అనుమతిస్తారు. అది కూడా గుంపులు కాదు, ఒక పద్ధతి ప్రకారం అనుమతిస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ సప్లై ఉంది, సివరేజ్ ఉంది, అవి జరగాల్సిందే కదా. ఇవన్నీ డీటెయిల్స్ వారి జీవోలో ఇస్తారు. ఎసెన్షియల్ సర్వీసెస్ కంపల్సరీ కాబట్టి, మనం బతకాలి కాబట్టి రాష్ట్రంగా, వాటి అన్నింటిని కూడా ఇస్తారు. ఇక మిగతా ఎల్పిజీ ఉంది, సపోజ్ పెట్రోల్ పంప్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని జరగాల్సి ఉంటుంది. అవి ఏవి ఉండాలా, ఏవి ఉండద్దు అనేది ఆ ప్రకారం ఇస్తారు. దాని ప్రకారంగా మనం ముందు పోతాం. ఆ రకంగా దయచేసి ప్రజలను నేను మళ్ళీ కోరుతా ఉన్నా. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కంట్రోల్ ఇలా చాలా గొప్పగా నేషనల్ న్యూస్ ఛానల్స్ నేనే స్వయంగా చూసిన 1 పొజిషన్లో హైదరాబాద్ అండ్ ముంబై లాక్డౌన్ అని చెప్పి చాలా ఛానల్స్ వాళ్ళు చెప్పినారు. ఇలా అది మనందరూ గర్వకారణం, మంచిది కూడా. మనల్ని మనం కాపాడుకోవడంలో మనం ఎంత గొప్పగా ముందుకోతున్నాం. ఇలా సంఘీభావ సంకేతం, ఆ చప్పట్లు తరిచేటువంటి రూపంలో సంఘీభావ సంకేతాన్ని కూడా గొప్పగా పంపించినాం.
అది కూడా చాలా ధన్యవాదాలు అందరికి ప్రతి ఒక్కరికి. ఆ రకంగా ఈ వారం రోజులు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఇంటిలో చేయదగ్గ పనులు, రెండు మొక్కలు నాటుకుంటారా, ఇంకేదైనా మీరు చేసుకోవాల్సిన పనులు ఉన్నాయా, అవన్నీ ఆ పని ఇంటి లోపల మీ గడప లోపల చేసుకునే పనులు చక్కబెట్టుకుంటూ ఈ వారం రోజులు గడిపితే మనం మొత్తం ఆ మహమ్మారి బాధ నుంచి తప్పించుకోవచ్చు, దాని నుంచి కాపాడుకోవచ్చు మన సమాజాన్ని, మన భవిష్యత్తును, మన పిల్లలను. కాబట్టి ఇది ఎవరి కోసం చేస్తున్న పనో, ఎవరు చెప్తే చేస్తున్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనందరి పౌర బాధ్యత, 100% మన యొక్క బాధ్యత. ప్రపంచంలో కేసులు 308,545 లేటెస్ట్ ఫిగర్ ఇది. ఈరోజు 3,557 కేసులు డిటెక్ట్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అందులో మన 5 కూడా ఉంది, మన తెలంగాణ 5 కూడా. చచ్చిపోయిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 13,069, అంటే చావులు కూడా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా దెబ్బతింటున్నది, భయంకరంగా దెబ్బతింటున్నది ఇటలీ. వాళ్ళు చెరగొట్టుకున్నారు, వాళ్ళంతా వాళ్ళే చెరగొట్టుకున్నారు, నియంత్రణ చేసుకోలేదు. కాబట్టి ఈరోజు రోజుకు 600, 700, 500 ఇట్లా వేస్తూ ఉన్నారు. ఆ దుర్గతి మనకు రావద్దంటే, అంటే వందలాది మంది ప్రతిరోజు చచ్చిపోవద్దంటే, మనది కూడా చాలా పెద్ద దేశం కాబట్టి ఆ ఇటలీ లాంటి దుస్థితి మనకు రావద్దంటే 100% మన స్వయం నియంత్రణ మనకు శ్రీరామ రక్ష. ఎవరో చెప్పాలని అనుకోవద్దు, ఎవరో మనం ఆపాలని అనుకోవద్దు, మనమే సొంతంగా ఆపుకోవాలి, మనమే క్వారంటైన్ చేసుకోవాలి తప్ప ఇంకెవ్వరు కూడా దయచేసి చెయ్యరు. ఎవరికి మళ్ళొక్కసారి ఫారిన్ రిటర్నీస్, విదేశాలకు వెళ్ళి వచ్చిన వ్యక్తులకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి మీ అంతా మీరే రిపోర్ట్ చేయండి, మీ జిల్లా యంత్రాంగానికి చెప్పండి, మీ కలెక్టర్ గారికి చెప్పండి, మీ ఎస్పీ గారికి చెప్పండి, మీరు ఏ అధికారికైనా చెప్పచ్చు, మీకు ఏది సమీపంలో ఉంటుందో మీ మున్సిపాలిటీకి రిపోర్ట్ చేయండి, వెరెవర్ యూ లైక్, కానీ రిపోర్ట్ చేయండి దయచేసి. సో దట్ ఏదైనా మీకు ఉన్నా కూడా వైద్యులు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, అది మీ క్షేమం, సమాజ క్షేమం రెండూ ఉంటాయి దాంట్లో. కాబట్టి దయచేసి విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వెంటనే మీరు డాక్టర్ గారికి చెప్పండి, కలెక్టర్ గారికి చెప్పండి, పోలీసు వారికి చెప్పండి, మీరు ఎవరికి చెప్పినా మాకు అబ్జెక్షన్ లేదు, ఆ విధంగా దయచేసి చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. సో ఆ విధంగా ఈ క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళు, హోమ్ క్వారంటైన్ అంటే మొన్న ఇక్కడ 800 ఉన్నారు మన దగ్గర ఒకటే రోజు, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసారు మాకు ఇండ్లు మంచిగా ఉన్నాయండి, పెద్దగా ఉన్నాయి, మీరు ఏదైనా పద్ధతి చేసి మనం పంపండి అంటే, మనం ఆ ఇన్ఎలిజిబుల్ ఇంక అంటే మనం ఎలక్షన్లో పెట్టే ఇంట్లాంటి పెట్టి స్టాప్ మటం మీద స్టాంప్ వేసి పంపిస్తా ఉన్నాం. అందులో నుంచి కొంతమంది దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారు, చేస్తే వాళ్ళని పట్టి మళ్ళీ ప్రజలు దించేస్తున్నారు అనవసరంగా. ప్రజలు ఆవేశపడుతున్నారు, కోపానికి వస్తున్నారు, కోపానికి వచ్చి ఒక ఆయన అయితే ఆలయ రైలు కార్డు దించేసి వెళ్ళిపోయింది. అది ఎందుకు అనదు, పోవడం ఎందుకు, అట్లా పోకుండా క్వారంటైన్, హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు మీకు మీరు నియంత్రణ పాటించండి. ఇప్పుడు ఎక్కడ ఏం లేదు, స్టేటే లాక్డౌన్ అయింది, ఇతర రాష్ట్రాలు లాక్డౌన్ అయింది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా పోదాం ఏంటంటే, ఇది ఎంటర్టైన్మెంట్ పీరియడ్ కాదు, ఇది ఇది దుఃఖ సమయం. ఉద్యోగస్తులు రావద్దంటే ఉద్యోగస్తులు పోయి మాలు తిరగాలి, ఇంకోటి తిరగాలి, దానికోసం కాదు. స్కూళ్ళకి హాలిడేస్ అంటే కూడా హాలిడేస్ ఎంజాయ్ చేసే పీరియడ్ కాదు ఇది. ఇది చాలా భయోత్పాత స్థితిలో ప్రపంచమంతా ఉన్నటువంటిది, రోజుకు కొన్ని 100 చనిపోతున్నటువంటి సందర్భం. ఇంత ఇంత పెద్ద పవర్ అయినటువంటి మానవ జాతి దాన్ని ఫైండ్ చేయలేకెళ్ళి సతమతమైతే ఉంది. కాబట్టి దయచేసి ఆశామాసిక తీసుకోకుండా ఎవరికి వారే స్వయం నియంత్రణ పాటించాలి. హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు కానీ, కొత్తగా వచ్చేవాళ్ళు కానీ, ఎవరమైనా సరే, ఒక వారం నియంత్రణ ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది, ఒక వారం సెల్ఫ్ రిస్ట్రెయింటు ఒక సామాజిక జీవితాన్ని కాపాడుతుంది, మన భవిష్యత్ తరాలను కాపాడుతుంది, మన భారతదేశాన్ని కాపాడుతుంది. కాబట్టి ఆ లక్ష్యం పెట్టుకోవాలి మనసులో, ఆ సంకల్పం తీసుకోవాలి. ఇది ఎందుకు చేస్తాను, ఎవరి కోసం చేస్తాను, నేనైతే బాగున్నా కదా, ఎవరు బాగున్నారో తెలియదు, ఎవరికి వచ్చిందో తెలియదు. దీనిలో ఉన్న విచిత్రం ఏంటంటే, ఆ మనిషికి వచ్చినట్టు తెలియదు, బట్ స్టిల్ అది బయటపడక ముందు కూడా అతను ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. వారం తర్వాత అతను బయటపడ్డది అనుకోండి, అతను ఎక్కడ తిరిగిండో, ఏం తిన్నడో, ఏం తాగిండో, ఎవరైనా టచ్ చేసిండో, చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి లోకల్ మనం సంక్రమించింది సికింద్రాబాద్లో వెళ్ళక చెప్తున్నాము, కింగ్స్వేలో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు దుబాయ్ వచ్చిందండి. పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళు చక్కగా క్వారంటైన్లో ఉండేది ఉండే, ఇంటికి పోయిన వాళ్ళ కొడుకు కలిగించారు. వాళ్ళ కొడుకు ఆ బీమారు తెచ్చిన పుణ్యం వాళ్ళదే, ఎందుకు దేవాలి అట్లా, కనీసం నీ సంతా కన్నపిల్లల మీద ప్రేమ లేకపోతే ఎట్లా, ఇంటికి పోతే ఉంటలే వాళ్ళు, కన్నపిల్లలే ఉంటారు, కుటుంబ సభ్యులే ఉంటారు, మరి మన కుటుంబాన్ని మనమే ధ్వంసం చేసుకుందామా ఒక పిచ్చి ఆవేశంలో. కాబట్టి దయచేసి ఫారిన్ రిటర్నీస్ ముఖ్యంగా మీ ఇళ్ళకి వెళ్ళకండి, నేరుగా మీరు క్వారంటైన్కి రండి. మీరు ఇంటి క్వారంటైన్కి వెళ్ళిపోవచ్చు, వైద్యులు పరీక్ష చేస్తారు, మీకు ఇబ్బంది లేదు, మీకు ఆ లక్షణాలు లేవు, ఒక స్టాంప్ వేసి పంపిస్తారు మీకు.
ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మీకు మంచి వైద్య సాయం అంతది. ఇంత మంచి వసతి ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పొందాలి కానీ దాన్ని స్వీకరించాలి కానీ ఇలా ప్రపంచం అంతా అప్రిషియేట్ చేస్తున్నది. 5,000 సుమారు దగ్గర ఇలా పెంచిన ఇంకా కొన్ని 6,000 బృందాలు పనిచేస్తున్నాయండి. వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ 6,000 ఎక్కడ లేవు ఇండియాలో. మనం చాలా హైపర్ యాక్టివ్ ఉన్నాం. 6,000 బృందాలు నిరంతరం నిఘా వేసింది. ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకు ఉదయం సాయంత్రం ఫోన్ చేయడం, మాట్లాడడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, టెంపరేచర్ టెస్ట్ చేయడం ఇవాళ జరగదు. ఇట్లా కారణం ఏంటంటే వ్యాధి ప్రబలకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, వేరే ఉద్దేశం లేదు. కాబట్టి స్వయం నియంత్రణ పాటించి కుటుంబాన్ని, సొంత జీవితాన్ని, సామాజిక జీవికను, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడడానికి దయచేసి అందరూ ముందుకు రావాలి. దీనికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు. ఏందండి మీకు టైం ఉండదు, ఇక రైసు ఇవన్నీ ఇస్తున్నాం, కూరగాయలు, పాలు, కిరాణా చేపలు కొన్ని తెరిచి ఉంటాయి, వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇంటికి ఒక వ్యక్తి పోవచ్చు. ఇది కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ కాదు, కానీ 5 మెంబర్స్ కన్నా ఎక్కువ అలో చేయరు. పర్ పర్సన్ పర్ ఫ్యామిలీ ఒక వ్యక్తి కుటుంబానికి పోయింది అనుకోండి, రష్ రాదు. నేను ఏమంటున్నానంటే సందు దొరికింది కానీ పోతామనే పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. పోయినా 3 ఫీట్ల దూరం ఉండమని చెప్తున్నాం. ఆ పోవుడు ఎందుకు, ఆ లొల్లు ఎందుకు? సపోజ్ నా అటువంటి రోడ్డు తెలియక పిచ్చి లెక్క పోయినా అనుకో, మేడగా ఎవడో అనుకున్నాడు నాకు అంటించండి అయిపోయి పోయి తెచ్చుకున్నట్టే కదా. అనవసరంగా ఎందుకు ఈ పంచాయతీ? ఇవాళ ఎంత బాగంటే కుక్కలు మాట్లాడుకున్నట్టు వస్తుంది ఒక జోక్. మున్సిపాలిటీ సిబ్బంది కుక్కలను పట్టుకుని పోతారు కదా జనరల్గా, స్ట్రే డాగ్స్ను. ఇలా మనుషులు కనడకపోతే కుక్కలు మాట్లాడుకుంటున్నాయి. క్యావోగా పోయి తొమ్మిది ఇన్సానుకు బల్దీ అవ్వాలి పక్కడికి లేకగా ఎక్కాని. అంటే అటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక ఈ మనుషులు కనబడలేదు, వీళ్ళు ఎక్కడ పోయినా బాగులేని మన మున్సిపాలిటీలు పట్టకపోయినరా అని కుక్కలు మాట్లాడుకుంటున్నట్టు జోక్స్ తిరుగుతున్నాయి. అంటే అంత సీరియస్, అంత ఇవాళ ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అంత బాగా పాటించింది ఇవాళ, అద్భుతం. ఒక హైదరాబాద్ సిటీ కాదు, అన్ని పట్టణాలలో, మండల కేంద్రాలలో, మారుమూల గ్రామాలలో కూడా రిఫ్రెయిన్ మెయింటైన్ చేసినారు. తర్వాత సంఘీభావ సంకేతం కూడా చూపడంలో అద్భుతమైనటువంటి తెలియజేశారు. ఏమంటారండి? అన్నీ ఉంటాయండి. నేను ఏమంటే సిఎస్ గారు కొద్దిసేపట్లో జివో ఇష్యూ చేస్తారు. ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు ఆల్ దోస్ డీటెయిల్స్. ప్రజలకు అత్యవసర సరుకులు ఏవైతే ఉంటాయో కావాల్సినటువంటి వాటిని తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారు జివోలు వివరాలు ఇస్తారు. సార్ వైన్ షాప్స్ పరిస్థితి ఏంటి సార్? ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. చెప్తున్నా వాళ్ళ స్పెసిఫిక్గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. నేను దాదాపు 100% బంద్ చేస్తారు. ఇంతకుముందే బార్లు పబ్బులని బంద్ చేసాం కదా. ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్. సీఎం సార్ వాళ్ళకి ఆల్రెడీ రిలాక్సేషన్ ఇచ్చిండ్రు, హోమ్ నుంచి వర్క్ చేసుకోవచ్చని చెప్పిండ్రు. ఐటీ మినిస్టర్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఐటీ కంపెనీల యజమానులతో సమావేశం కూడా అయినరు. సో దే ఆర్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా వస్తే అప్పటికప్పుడు షార్ట్ అవుట్ చేస్తారు. నిన్న నైట్ అయింది అది. అదే హిందీ ఎంతో 150,000 ఇద్దామంటో ఎందుక పనికి మాలి రాహుల్ నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదావా ఎన్ని ఇస్తాము? మాకు తెలియదా? రైస్తో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది జోక్స్ లాగా మాట్లాడతారా? నువ్వు ఇంత పెద్ద విలేకరు, ఇంత సీరియస్ మనిషి, నువ్వు సీనియర్ మనిషి. సారీ సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అటిట్యూడ్ అంటారు దీన్ని. దిస్ నేను ఏమనుకోవద్దు. నువ్వు దయచేసి దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. సీఎం గారు ఏం చిల్లర పాటిస్తాయి నాకు అర్థం కాదు. ఇదేవా ఇంత ఉదారంగా డబ్బులు ఇస్తే ప్రభుత్వాన్ని బంద్ చేసుకొని, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఐఎమ్ గివింగ్ యూ నో. దిస్ వాజ్ నాట్ ఇన్ ద బడ్జెట్ విచ్ వాజ్ రీసెంట్లీ పాస్డ్ టు మీట్ ద ఎమర్జెన్సీ. అవుట్ ఆఫ్ బడ్జెట్ వీఆర్ మేకింగ్ దిస్ అరేంజ్మెంట్. అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇది జాలదు అది జాలదు. యాక్చువల్లీ 1,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది నాకు. నేను ఐ హావ్ ఇంక్రీజ్ 500 మోర్. బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే జాలదానే? నాకు అర్థం కాదు. కానీ సీఎం గారు అర్థం లేకుండా చేయదు కదా. మీరు నెగిటివ్ చేయదు కదా ఎప్పుడు కూడా. ఎందుకంటే నెగిటివ్ సెన్స్ నాకు అర్థం కాదు ఇంత ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో. ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ. దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. సీఎం సార్
సార్ స్మాల్ సబ్మిషన్, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం కూడా నిషేధించండి సార్. వెహికల్స్ నుంచి వెళ్తూ వెళ్తూ వేరే వాళ్ళ మీద ఉమ్మేయడం ఇట్లాంటివి చాలా జరుగుతుంటుంది ఇక్కడ హైదరాబాద్ లో. ఓ దేఖతే భాయ్ సబ్ కర్ఫ్యూ లగ్ దియా తో బస్ అబ్ క్యా హై, బాయ్ రానే వాలే నియా తో ఉమ్మేయడం ఎక్కడ ఉంటుంది. అన్నీ ఉంటాయండి. నేను నిన్న చెప్పినట్టుగా చీఫ్ సెక్రటరీ గారు విశేష జీవోలో ప్రజలకు అత్యవసర విషయాల కోసం, అత్యవసర అవసరాల కోసం వినియోగించాల్సిన బస్సులు కథా వ్యవస్థ మొత్తం ఉంటుంది. నేను ఉద్యోగస్తులు 20% అని చెప్పిన, నాట్ ఆల్ ద డిపార్ట్మెంట్ సారీ. ఎసెన్షియల్ సర్వీస్ లైక్ పవర్, హెల్త్, ఫైర్ సర్వీస్, దే హ్యావ్ టు బి దేర్. వాళ్ళు లేకుండా పోతే సమాజం ప్రమాదంలో పడతాం మనం. కాబట్టి అది కొద్దిసేపట్లో మీకు జీవో ఇస్తారు డీటెయిల్స్. నేను ఎందుకంటే బ్రాడ్ లైన్ చెప్పిన, నేను ప్రజల సంక్షేమం గురించి చెప్పినాను, ఫంక్షనింగ్ ఏం చేయబోతున్నామని చెప్పినాను, ప్రభుత్వ నిర్ణయం చెప్పాను. మిగతా నిటిగ్రిటీస్ అంతా అధికారులు చూసుకుంటారు. అవి చిన్న చిన్న విషయాలు, డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 5 districts అనౌన్స్ చేసింది కరోనా ఎఫెక్టెడ్ అని. మనకేమన్నా ఏ 5 districts అండి? స్టేట్ టోటల్ కంట్రీ వైడ్ 75 districts, అందులో 5 districts మా తెలంగాణవి అని కూడా దేఖతే చూద్దాం మనం. అందరూ ఏంటంటే ఎక్కడో అక్కడ చర్చలలో ఉన్నారు. ఇందాక నేను వస్తూ నేను లేచి వచ్చిన సగం దూరం వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఫోన్ అని చెప్పింది. బహుశా ఏదో కోఆర్డినేషన్ కోసం ఉంటుంది, నేను ఆఫ్టర్ ప్రెస్ మీట్ మాట్లాడతానని చెప్పి వచ్చినండి. లైక్ అందరూ కూడా ఇంటర్స్టేట్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ మన సిఎస్ గారు మహారాష్ట్ర సిఎస్ మాట్లాడుతున్నారు, భారతదేశం మూసేయమంటే మనం ఏదో కటాక్ మనం మూసేయమట్లా చెప్తారు. ముందే అక్కడ డీజీ గారు చెప్తారు, సిఎస్ గారు చెప్తారు, ఇట్లా పరిస్థితి ఉంది కాబట్టి మీకైనా క్షేమం, మీరు కూడా మూసుకోండి, మేము కూడా మూసుకోమని చెప్పి ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్తో కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ ఇన్ కోఆర్డినేషన్ పనిచేస్తాం. ఇక్కడ ఏ పరిస్థితులలో కూడా పిచ్చి వాళ్ళు తప్ప రాజకీయాలు చిల్లర ఆలోచనలు చెయ్యరు. సంకుచితంగా ఆలోచించే సమయం కాదు. వన్ షుడ్ రైజ్ అబోవ్ ఆల్ టు సేవ్ ద పీపుల్, టు సేవ్ ద స్టేట్, టు సేవ్ ద కంట్రీ. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ రైజ్ అబోవ్ ఎవ్రీథింగ్, ఫస్ట్ సేవ్ అవర్ పీపుల్. సార్ ఇంటికొకరు అన్నప్పుడు పాస్ లేని జారీ చేస్తారా సార్? లేదు, ఏం లేదండి. అసలు మనసులు ఇయ్యనట్టే ఉండాలండి, దానికి పాస్ ఏమవుతుందో నాకు అర్థం కాదు. నో ప్రాబ్లం బ్రదర్, కొంత ఎక్కువైతే కొనుక్కోవాలి, ఏముంది అందులో, దానికి ఇష్యూ చేస్తారు మీరు. ఏడవించినరా నాకు అర్థం, ఒకటే రోజులు తారుమారు అయిపోయినా కదా, ఇవన్నీ పుట్టిస్తారు అవసరం లేనటువంటి. దయచేసి వద్దండి, దిస్ ఇస్ నాట్ ద టైం ప్లీజ్. ఈ టైంలో మీరు చాలా పాజిటివ్ ఉండాలా ప్రెస్. ఈ పిన్ ఫ్లిక్స్లు రాద్దామని ప్రయత్నాలు చేయద్దు మీరు. ఐఎమ్ అప్పీలింగ్ యాజ్ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ అప్పీలింగ్. దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ దీస్ థింగ్స్. మీరు పట్టుకొని ఎందుకు పోలీస్ అప్పగేయలేదండి? మీ దృష్టికి వస్తే ఐఎమ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ ఆన్సర్? వెంటనే ఇయ్యాలా. ఇప్పుడున్న దుర్మార్గుడు దుష్టమైన పని చేస్తే, వస్తువు ధర పెంచితే మనం తీసుకుపోయి పట్టియాల, ఇంకా కేసు పెడతా అని చెప్పాల. ఎవరో కాపాడాలి, మాకు బాధ్యత లేదు. నీకు లేదా బాధ్యత అదే సిటిజన్గా? విపత్తు క్రైస్ అని నేను చెప్తా ఉంటే దీంట్లో గివ్వేందుకండి ఈ చిల్లర ముచ్చట్లు? అందరు ట్రేస్ అవుట్ అయ్యిందండి, అందరు సెల్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి మా దగ్గర 100%. నేను సీసీఎంబీ తీసుకున్నాము, ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా. ఇప్పుడు డెలివరీ లేడీస్ అని నేను చెప్పిన బ్రదర్ ఇంతకుముందు, నేను డీటెయిల్స్ చెప్తలేను మీకు. హెల్త్ సెక్రటరీ గారు చెప్పిన ఎంతమంది మహిళలు ఈ రాష్ట్రంలో ఈ మంత్లో కానీ, అప్పుడు డ్యూ డేట్స్ ఉంటాయి మనకు తెలుసు కదా, పలానా టైంకి వాళ్ళు డెలివరీ అవుతారని ఉంటుంది. వాళ్ళందరూ లిస్ట్ తీసుకుంటున్నాం. ఒక్క వ్యక్తికి ఒక్క మహిళకు కూడా గడుపు ఇబ్బంది లేకుండా వాళ్ళు సేఫ్ డెలివరీ అయ్యే విధంగా వీ విల్ టేక్ ఆల్ కేర్. 500 కాదు 1000 వాహనాలు అవసరమైన పెడతాం. అమ్మఒడి వాహనాలు సరిపోయాయి అనుకుంటే పెట్టి వాళ్ళకందరికీ కూడా అత్యవసర సర్వీసు, వైద్య సేవలు, మందులు, ఆ డెలివరీ కావాల్సిన పద్ధతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. నథింగ్ టు బి వరీడ్. అన్నీ ఉంటాయి. అవసరాల కోసం సరిపోని వాహనాలు కానీ డ్రైవర్లు కానీ మంచిగా. మీకు ఇంకోటి చెప్తున్నాను నేను, ఈ యాక్ట్ ఏదైతే ఉందో 1897, దీని కింద అండర్ ద సన్ ఏ పవర్ అయినా ఉంటుంది ప్రభుత్వానికి. పర్టికులర్లీ సిఎస్ గారు ఏం చేస్తారంటే, మెజిస్ట్రియల్ అధికారాలు వాళ్ళకి డెలివరీ ఉన్నాయి కాబట్టి కింద కలెక్టర్లకు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్స్కు ఇది డెలిగేట్ చేసేస్తారు. ఇప్పుడు ఈవినింగ్ మరి ఆర్డర్ ఇవ్వండి. ఏ జిల్లాలో ఏ కలెక్టర్ అయినా సరే ఇప్పుడు నేను పోయే వాహనాన్ని కూడా దించి ఆయన తీసుకోవచ్చు. దో ఐఎమ్ ఏ చీఫ్ మినిస్టర్, నేను పోయే కారు కూడా ఆపి ఇది అత్యవసర సర్వీస్కి ఉంది, మీరు నిలబడండి, ఆ కారు తీసుకొని పోవచ్చు. అంత పవర్ ఉంటుంది దీని కింద. నో బడి ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఎనీథింగ్ కెన్ బి టేకెన్ బై ఎనీబడి టు ప్రొటెక్ట్ ది సొసైటీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. అంత హై పవర్ ఉంది దీని కింద. ఇది ప్రత్యేకంగా రూపొందించబడే చట్టం. ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి విశేషమైన అధికారాలను చట్టం. ఈ చట్టం కింద మన మొత్తం 33 జిల్లాల కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ గారి సూపర్విజన్లో, అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీజీపీ గారి పర్యవేక్షణలో అనుక్షణం 24 గంటలు చేస్తారు.
ఈరోజు ఒక 2 times 3 times టీఎస్ గారు డీజీ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ చేశారు మన ఎస్పీలతో మన కలెక్టర్లతో ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉన్నారు. మంత్రి గారు మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఎప్పటికప్పుడు నిమిష నిమిషానికి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వం పెట్టిన ఎక్స్పర్ట్స్ కమిటీలో కొందరు మిత్రులు అక్కడ కూర్చున్నారు. మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేస్తాను. నేను నిన్న చెప్పినట్టు ఒకటే మాట చెప్పానంటే దీని చుట్టూ అలుముకోని ఉన్నటువంటి అన్ని పరిస్థితులను డేగ కళ్ళతో ప్రభుత్వం పర్యవేక్షిస్తూ ఉంది. మొత్తం క్లోజ్ డౌన్ చేసిన తర్వాత మాకు వేరే పని ఏముంది? దీన్ని మానిటర్ చేయడమే ప్రభుత్వం యొక్క పని. కాబట్టి వీఆర్ ఇన్ క్లోజ్ టచ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. తప్పకుండా రాష్ట్రాన్ని బ్రహ్మాండం కాపాడుకుంటాం. మనం మంచిగా వెల్ అడ్మినిస్టర్డ్ స్టేటు, ఏ ఇబ్బంది కూడా రానియం. అందరం కలిసి ముందు కోసం కావాల్సిందల్లా ప్రజల సహకారం, మీ ప్రెస్ సహకారం. నెగిటివ్ విడిచిపెట్టి దయచేసి ప్రెస్ మిత్రులకు నేను మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా, ఇట్స్ ఎ క్రైసిస్ టైం. సమాజం మొత్తానికి క్రైసిస్. ఎవరికో వచ్చేదో లేదో చిల్లర రాజకీయం ఉన్నటువంటి విషయం కాదు ఇది. ఎన్నికల టైం కాదు. సమాజానికి ఒక పీడ, ఒక భూతం పట్టిపీడిస్తున్నప్పుడు మీరు కూడా ప్రజలకు ధైర్యం నూరిపోయాలా, మంచిగా చెప్పాలా, సపోర్ట్ ఉండాలి సమాజానికి. మీరు కూడా సంఘంలో మేము కూడా ఒక బాధ్యత గల వ్యక్తులమనే భావంతో ఉండాలి. కంప్లైంట్ నేచర్ బంద్ చేసి సపోర్టివ్ నేచర్లో ఉండాలి ప్రతి వారం. ఇది పౌర బాధ్యతకు సంబంధించిన విషయం, స్వయం నియంత్రణకు సంబంధించిన విషయం. మరి ఆ తెలంగాణ జనతాకో మేరే ఓర్సే, సర్కార్కే ఓర్సే ధన్యవాద్ దేతాం. ఇసులేకే ఉన్నే కార్యక్రమకి సఫలత సౌకే సౌ ఫీ సక్సెస్ బనాయా. మేము ఉనకో బహుత్ బహుత్ ఆభారి హూం, ధన్యవాద్ దేతా హూం. ఇసీ ప్రకార్ సే ఆజ్ సే హమారే కో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ హో గయే, పూరే పోర్ట్స్ భీ క్లోజ్ హో గయే. ఇంటర్నేషనల్లీ ఆనే వాలే యాత్రి అబ్ హమారే రాజ్య మే నహీ ఆయేంగే, తో హమ్ ఉస్సే బచ్ గయే, వో పీడా సే హమ్ ఆజ్ బచ్ గయే. అబ్ అందర్ జో హై జో ఆయే హువే లోగ్ హై ఉన్సే హమ్కో బచా లేనా హై. యే బీమారీ నా ఫైలే, యే కదమ్ సర్కార్ లే రహీ హై. ఇసీలియే 31 మార్చ్ తక్ ఇస్ లాక్అవుట్ కో పూరే రాజ్య భర్ మే హమ్ లోగ్ ఎక్స్టెండ్ కర్ రహే. ఆజ్ జిస్ ప్రకార్ సే జనతా నే సహయోగ్ దియా హై, నియంత్రణ కియా హై, అప్నే ఆప్కో నిమంత్రణ మే రఖా హై, ఘర్ కో సీమిత్ కియా హై. ఇసీ ప్రకార్ సే ఏక్ ఔర్ హఫ్తా ఆప్ ఘర్ మే హి సీమిత్ రహే, పాంచ్ లోగో సే జ్యాదా బాహర్ నహీ ఆ సక్తే. సువిధాఓం కే లియే జో దేనా చాహియే వో పూరే బందోబస్త్ హమారే సర్కార్ కే తరఫ్ సే పూరి ఉపలబ్ధ్యా హోంగే. ఎసెన్షియల్ కమోడిటీస్ భీ, హెల్త్ సర్వీసెస్ భీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ భీ, జో కుచ్ భీ చాహియే వో పూరే ఆప్కే పాస్ ఆయేంగే. ఆప్కో కోయి చింతా కర్నే కీ జరూరత్ నహీ హై. గరీబ్ జనతా కే లియే జో హమారే పాస్ 87 lakh కే ఊపర్ వైట్ రేషన్ కార్డ్ హై, ఉన్కే సువిధా కే లియే ఏక 12 kilo చావల్ ఆర్ ఏక 1500 rupees ఏక మహీనే కా రేషన్ చేసి ఉన్కు ఫ్రీ మే ముఫ్త్ మే దియా జా రహా హై. వై సభీ లోగోం కు కుచ్ హీ దినో మే అగ్లా 2-4 దినో మే 5 దిన్ కే అందర్ సభీ కు పహుంచా దియా జాయేగా. జో డీలర్ వ్యవస్థ హై హమారా పక్కా వ్యవస్థ హై, పీడీఎస్ వ్యవస్థ, ఉస్ వ్యవస్థ కే జరియే పహుంచాయేంగే. జహాన్ జరూరత్ పడతా హై అర్బన్ ఏరియాస్ మే వహాన్ థోడా జీహెచ్ఎంసీ సే యా బల్దియా సే భీ హమ్ సహయోగ్ లేంగే. కిసీ భీ ఏక ప్రకార్ సే యే పూరా ఉన్కే హాత్ పహుంచా దేంగే. ఉన్కే అడ్రెసెస్ పూరే రేషన్ కార్డ్ కా పూరా హమారే పాస్ డీటెయిల్ హై, లిహాజా ఉన్ తక్ వో హాత్ పహుంచా దేంగే. ఇస్ ఫెసిలిటీ కో లేకే పబ్లిక్ ఘర్ కో సీమిత్ రహే ఆర్ అప్నే ఆప్ కో బచాలే, సమాజ్ కో బచాయే. ధన్యవాద్.